Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధిష్టానం నుంచి అక్షింతలు పడ్డాయా? జగన్పై రూటు మార్చిన షర్మిల. పిసిసి అధ్యక్షురాలు షర్మిల దూకుడు పెంచారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టు సంకేతాలు పంపిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులలో ఆమె పిసిసి అధ్యక్షురాలు అయ్యారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే జగన్ పతనాన్ని ఎక్కువ కోరుకున్నారు. ఎన్నికలలో వైసీపీ ఓడిపోవాలని భావించారు. అలానే జరిగింది. వైసీపీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఆ పార్టీ ఓటమి చవి చూసినా వైసీపీపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారుకు కొన్ని రోజుల సమయం ఇవ్వాలని భావించారు. సర్కారు చేసిన కొంచెం మంచి పనులను సైతం ఆహ్వానించారు. అయితే చంద్రబాబుపై నేరుగా ఎప్పుడూ విమర్శలు చేయలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో సైతం అదే జాగ్రత్తలో ఉన్నారు. కానీ లడ్డూ వివాదంలో పవన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రాహుల్ పేరును బయటకు తీశారు పవన్. దీనిపై షర్మిల స్పందించారు. పవన్ తీరును తప్పుబట్టారు. రాహుల్పై విమర్శలు తగవని హితో పలికారు. అయితే ఇటీవల చంద్రబాబు సర్కార్పై కూడా సునిశిత విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో షర్మిల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా చంద్రబాబు సర్కార్పై విమర్శలు ఎక్కువ పెడుతుండటంతో షర్మిల ఇక నుంచి జగన్పై కంటే టీడీపీ కూటమి సర్కార్పై ఫోకస్ పెడతారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబుతో పాటు పవన్ జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన మద్దతుదారులుగా మారుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఇప్పుడు జగన్పై కాకుండా చంద్రబాబుపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు సర్కార్పై విమర్శలు చేస్తున్నారు షర్మిల. ఏకంగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం విశేషం. ఆమె విజయవాడ నుంచి తెనాలికి వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో తెనాలి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఒక్కసారిగా షర్మిల బస్సులో కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం షర్మిల బస్సు ప్రయాణ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడ నుంచి తెనాలి వెళ్లే బస్సులో ఎక్కిన షర్మిల మహిళా ప్రయాణికుల వద్ద కూర్చున్నారు. చంద్రబాబు సర్కార్ ఉచిత బస్సు ప్రయాణం హామీ గురించి ప్రస్తావించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని చంద్రబాబు సర్కార్ అమలు చేయడం లేదని తప్పుపట్టారు. పొరుగున ఉన్న రేవంత్ సర్కార్ అమలు చేస్తోందని, మీరెందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఇదే విషయంపై అక్కడున్న మహిళా ప్రయాణికులకు సైతం పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు షర్మిల. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా పాలసీల పేరుతో టైంపాస్ చేస్తున్నారంటూ షర్మిల చంద్రబాబు సర్కార్పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బస్సు ప్రయాణం తర్వాత షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడ ప్రభుత్వాలు కొలువు తీరిన వెంటనే ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. కానీ ఏపీలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలపై మీకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీశారు. మొత్తానికైతే షర్మిల తీరులో మార్పు వస్తోంది. మొన్నటి వరకు జగన్ను టార్గెట్ చేసుకునే ఆమె ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుండడం విశేషం.